अंदर की नमस्कार वेद गौरवनी स्थाक शासन सभ्यु राष्ट्र रोड भवन शाख मंत्रिवर्य प्रशांत रेडी अन्न गार अगे वेद गौरव अधिकार प्रत्येक विद्याशाख ट्रांसपोर्ट शाख पोलीस वारी अंदर की पेर पर नमस्कार अलगे मन टीआरएस पार्टी की संबंधी उठानी गौरव नायक डिप्यूटीसी एमपीपी गार मंडल अध्यक्ष नायक मुख्य यूथ मतम आर्गनजेको कमरपल्ली चला मुझे एन बैक र्यी मम्मलू दूसरी युव मित्र प्रत्येक धन्यवाद जय कलनाजु इकड़ा कमरपल्ली अद्भुत मैंने रे कार्यक्रम जरूता प्रशांत नगर नायकत्व में मरी तन एंत ओपिक లైసెన్సులు ఇవ్వాలంటే ఏదో ఉట్టిగా నోటికి అంటే అయ్యే మాట కాదు దాని మీద బాగా శ్రద్ధ పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి కంప్లీట్ గా దాని లోతుల్లోకి వెళ్లి ఆ సమస్యను పరిష్కారం చేసి యువమిత్రులందరి కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి మరి దాదాపు 10,000 మందికి మొత్తం నియోజకవర్గంలో లైసెన్స్ ఇవ్వడం అంటే మామూలు మాట కాదు థాంక్యూ సో మచ్ అమ్మా మా యువమిత్రులందరి తరపున ఎందుకంటే ओपिक की पर्टिकुलर धन्यवाद 10,400 अप्लिकेशन मन को 4,077 मंदी की रोजन इच्छे मन इंकोक 6,400 चिल्लर इच्छे आलमोस्ट नियोजकवर्गम मन को युव मित्र लाइसेंस उठा मरी चा मंजी मंच पनी मी अंदर की तेलसु लाइसेंस रावत इंपारटेटो बाध्यता नड़पूम अंत इंपारटेट ముఖ్యంగా గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్కి వచ్చేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి అన్నిటికన్నా మించి దయచేసి హెల్మెట్ పెట్టుకోండి ఎన్నోసార్లు అనుకుంటా ఉంటాం హెల్మెట్ లేకుండా ఇబ్బందులు అవుతున్నాయి మరి తొందరలోనే రాఖీ పండుగ కూడా వస్తుంది మా అక్క చెల్లెలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆడపిల్లలందరూ కూడా మీకు అన్నలు ఉంటే బైక్ నడిపే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్మెట్ గిఫ్ట్ ఇచ్చేయండి రాఖీ రోజు అంతేనా అసలు చాలా బాగుంటుంది అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది కొంతమంది ఆడపిల్లలు మీరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారన్నారు కంగ్రాట్యులేషన్స్ కేర్ఫుల్గా నడపండి దయచేసి జాగ్రత్త ఉండండి రెండోది జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం మీ అందరికీ తెలుసు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఈజీగా అర్థమయ్యే ఒక విషయం చెప్తాను ఒక కథ ఉంటుంది మీకు గుర్తుందా ఏంటంటే ఒక కాకి ఉంటుంది పాపం దానికి బాగా దూపైతుంటుంది బాగా రామేస్తుంది అయితే కాకి పోతుంటే పోతుంటే ఒక కుండ కనబడుతుంది కుండలో అడుగుకు కొన్ని నీళ్ళు ఉంటాయన్నారు చాలా చిన్నవి కొంచెం దాహమైతుంది అడుగుకు నీళ్ళు ఉన్నాయి ఎట్లా తాగాలో అర్థమైతలేదు ఏం చేస్తారు కాకి అప్పుడు చిన్న చిన్న గుల్కరాలు తీసుకొచ్చి ఆ కుండలో ఒక్కొక్కటి 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 నింపుకుంటా పోతే నీళ్ళు మీదకొస్తాయి అవునా కాదా మనకు తెలంగాణ వచ్చినప్పుడు కూడా మన పరిస్థితి అట్లనే ఉండే నీళ్ళు ఎక్కడో కింద ఉండే పనులు లేకుండే స్కూళ్ళు లేవు కాలేజీలు లేవు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే సో ప్రశాంత్ అన్న గారు కేసీఆర్ గారు ఇంకా మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కలిసి ఒక్కొక్క గులకరా వేసినట్టుగా ఒక్కొక్క ప్రాజెక్ట్ కట్టుకుంటూ ఒక్కొక్క కాలేజ్ కట్టుకుంటూ ఒక్కొక్క పని చేసుకుంటూ ఇప్పుడు వస్తూ వస్తూ ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎంత గ్రేట్ రాష్ట్రం అయిందంటే వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెలంగాణ వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెలంగాణ మొత్తం ఇండియాలోనే అత్యధికంగా ఫారెస్ట్ ఉన్న స్టేట్ తెలంగాణ స్టేట్ ఎందుకంటే మనం రోజు మొక్కలు నాటుతున్నాం చూస్తున్నారు కదా మీరు కేసీఆర్ గారు నాటుతారు ప్రశాంత్ అన్న నాటుతారు అందరం మొక్కలు నాటుతా ఉన్నాం సో అట్లా ఒక్కొక్క పని చేసుకుంటూ ఇవాళ ఇంతవరకు వచ్చినాం అందులో భాగంగానే ఇవాళ మన కమర్పల్లిలో కూడా మనం జూనియర్ కాలేజ్ కట్టుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరికీ కూడా మనకు జూనియర్ కాలేజ్కి వేరే దగ్గరికి పోకుండా మంచి వసతి చేసినందుకు ఈ రెండు కార్యక్రమాలు కూడా పట్టు వదలని మిత్రమార్కుల్లాగా మరి అన్న ప్రశాంత్ అన్న వెంటపడి చేసినందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గుర్తుపెట్టుకోండి బాధ్యతతోని ఒక్కొక్క అంశాన్ని కూలంకుషంగా పరిశీలించి పట్టించుకునేటటువంటి నాయకుల వైపు ఉండాల్సినటువంటి సమయం వచ్చింది ఆ నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే లైసెన్స్ ఇచ్చి ఇంకొక ఊరు కూడా పోవాలి కదా సో మీ అందరికి కూడా ఒకటే రిక్వెస్ట్ కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం మంచిగా పరిపాలన జరుగుతున్నది మంచిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది కొనసాగాలంటే
ప్రశాంతన లాగా బాధ్యత ఉన్న నాయకులు ఉండాలి. దానికి మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడతారు, దానికి మాట్లాడే నాయకులు చాలా మంది ఉంటారు, కానీ కొంతమందే పట్టించుకొని పనిచేస్తారు. ఇందాక నేను వస్తుంటే మా అక్కచెల్లెలు చెప్పింది, మహిళా మత్స్య శాఖ వాళ్ళందరం కూడా వచ్చినాం అని చెప్పి, అంటే ఒక్కొక్కరు అంత ప్రేమతోని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చిందంటే అది ఇంకా సాధ్యం కాదు. అన్నిట్లో తను ఇన్వాల్వ్ అయి పనిచేస్తారు ప్రశాంతన, కాబట్టి ఇది సాధ్యమైంది. కాబట్టి వారికి అండగా ఉండండి, వారి వెంట నిలబడండి. ఆ నిలబడేలాగా చేయాల్సింది ముఖ్యంగా మీ యువకులే, ఎందుకంటే ప్రశాంతన కష్టపడి నీకు పోలీస్ బాధలు లేకుండా వేసిండు మరిగా. నేను అంతకన్నా డీటెయిల్ చెప్తే బాగుండదు, కాబట్టి ఆ బాధలు తప్పించింది. కాబట్టి మీరు కూడా అన్నకు అండగా నిలబడండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అబద్ధాలు ఎక్కువ ప్రచారం అవుతున్నాయి ఇవాళ రేపు, అంత డర్టీ డర్టీ మొత్తం లైఫ్ ఉన్నాయి తప్ప వేరే ఏం లేదు, చెత్త అంతా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి యువకులు నా రిక్వెస్ట్ ఏంటంటే నిజమేందో మీరు తెలుసుకొని పెద్దవాళ్ళకి చెప్పండి. సింపుల్ విషయం, ఉదాహరణకి ఇక్కడ తెలంగాణలో 2000 రూపీస్ పెన్షన్ మనం ఇస్తున్నాం. సో ఒక్కసారి గూగుల్లో కొట్టండి, ఇండియా మొత్తంలో ఏదన్నా స్టేట్లో 2000 రూపీస్ పెన్షన్ ఇస్తున్నా కొట్టండి. దాంతో వేరే నాయకులు చెప్పేది నిజమా కాదా మీకే తెలిసిపోతుంది. అట్లనే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మనం చేస్తున్నది చెప్తున్నది ఒకటే రకంగా ఉన్నది. బాధ్యతతో పనిచేస్తున్న నాయకులు, బాధ్యతతో పనిచేస్తున్న ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రశాంతన గారికి అండగా నిలవలసిందిగా కమర్పల్లి వాస్తవ్యులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఇక్కడ నా దగ్గర ఒక పెద్ద కాగితం ఉంది, చూస్తే ఎంత సంతోషం అనిపించింది అంటే నాకు, ఇది నేను చిన్నపిల్లలకే ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చినప్పటికి ఇప్పటికీ కమర్పల్లిలో ఏం చేసినామని చెప్పి లెక్క పెట్టుకుంటూ వచ్చినాను హైదరాబాద్ కెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి. సో ఓన్లీ పెన్షన్లు మనం 10 ఏళ్లలో 112 కోట్ల రూపాయలు కమర్పల్లి ప్రజలకు డైరెక్ట్ ఒకటి రెండు కానీ 112 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా కమర్పల్లి బిడ్డల బ్యాంక్ అకౌంట్ లో కేసీఆర్ గారి ద్వారా జమ చేయడం జరిగింది. అట్లా మొత్తం లెక్క తీసిన నేను అసలు ఇరిగేషన్ కి ఎంత ఇచ్చినాం, దేనికి ఎంత ఇచ్చినాం అని చూస్తే మొత్తం కమర్పల్లికి 442 కోట్ల రూపాయలు పైసలు ఈ 10 ఏళ్లలో మనం తెచ్చుకోవడం జరిగింది. అందులో ఇంకా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అవి చూడలేదు, అట్లానే మహిళలకు ఇచ్చే లోన్లు కానీ ఇంకా చాలా చూడలేదు, డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో జమ అయ్యే పైసలే నేను లెక్క చెప్తా ఉన్నా. సో మా యువమిత్రులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు చదవండి, కొంచెం ఈ నిజాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి, అబద్ధాలు ప్రచారం చేసేటటువంటి వాళ్ళను మీరు ఎదుర్కోవాల్సిందిగా. ఎక్కడికక్కడ బైక్ల మీద ఎంత ఉత్సాహంగా జెండాలు కట్టుకొని వచ్చిందో అట్లనే ప్రతి గ్రామంలో దయచేసి ఒక సోషల్ మీడియా టీం పెట్టుకోండి, అబద్ధాలకు కౌంటర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.